షోలేస్ సినిమా మనందరికీ తెలిసిన సినిమాని చాలా బాలీవుడ్లో గ్రేటెస్ట్ హిట్గా చెప్తారు ఈ సినిమాలో హేమమాలని పోషించినటువంటి పాత్ర పేరు ఏమిటి ఆప్షన్ వన్ బసంతి ఆప్షన్ టూ జయంతి ఆప్షన్ త్రీ హేమ ఆప్షన్ ఫోర్ గీత దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బసంతి హేమమాలని పాత్ర పేరు బసంతి నెక్స్ట్ క్వశ్చన్ షోలేస్ సినిమా ఎన్ని సంవత్సరాలు ప్రదర్శించబడింది అంటే షోలే సినిమా ముంబైలోని ఒక థియేటర్లో కంటిన్యూస్గా రన్ అయింది అది దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది సో ఆప్షన్ వన్ ఆగకుండా మూడు సంవత్సరాలు తర్వాత ఆగకుండా ఆరు సంవత్సరాలు ఆగకుండా ఒక సంవత్సరం ఆగకుండా టెన్ ఇయర్స్ సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆగకుండా సిక్స్ ఇయర్స్ సో ఈ షోలి సినిమా ముంబైలోని ఒక థియేటర్లో కంటిన్యూస్గా సిక్స్ ఇయర్స్ ప్రదర్శించారు నెక్స్ట్ క్వశ్చన్ గోపిచంద్ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తుంటాయి స్పోర్ట్స్కి సంబంధించి సో గోపిచంద్ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి క్రికెట్ హాకీ ఫుట్బాల్ బ్యాడ్మింటన్ సో కరెక్ట్ ఆన్సరు బ్యాడ్మింటన్ నెక్స్ట్ క్వశ్చన్ జేమ్స్ బాండ్ పేరు తర్వాత ఏముంటుంది జేమ్స్ బాండ్ సినిమాలు మనందరం కూడా చాలా పరిచయం బాగా ఉన్నటువంటి సినిమాలు చాలామంది సినిమాలు చూస్తుంటారు సో ఈ సినిమా పేర్లకి చివరిలో ఒక నంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఏంటనేది ఈ క్వశ్చన్ సో ఆప్షన్ వన్ జీరో జీరో సెవెన్ జీరో జీరో నైన్ జీరో డబల్ వన్ ట్రిపుల్ వన్ సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ అందరికి తెలిసే ఉంటుంది జీరో జీరో సెవెన్ మనంతా కూడా జేమ్స్ మార్ట్ జీరో జీరో సెవెన్ అంటుంటాం నెక్స్ట్ క్వశ్చన్ కరణం మల్లేశ్వరి ఏ రాష్ట్రానికి చెందినటువంటి స్పోర్ట్స్ పర్సన్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కేరళ ఇది మనందరికీ తెలిసినటువంటి క్వశ్చనే దీనికి ఆన్సరు ఆంధ్రప్రదేశ్ కరణం మల్లేశ్వరి తను వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించినటువంటి క్రీడాకారిని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి స్పోర్ట్స్ పర్సన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల రెండులో జాతీయ క్రీడలు ఎక్కడ ఎక్కడ జరిగాయి ఇది పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కాబట్టి మనకి అప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది రెండు వేల రెండులో నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ లిటిల్ మాస్టర్ అని ఏ క్రీడాకారుని పిలుస్తారు కపిల్ దేవ్ సచిన్ టెండూల్కర్ చేతన్ శర్మ సునీల్ గవాస్కర్ సో ఇది ఆన్సరు సునీల్ గవాస్కర్ సునీల్ గవాస్కర్ని లిటిల్ మాస్టర్ అనే మిక్ కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది లాన్ టెన్నిస్ బ్యాడ్మింటన్ క్రికెట్ చెస్ దీనికి ఆన్సరు క్రికెట్ రంజీ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీ టోర్నమెంట్ తర్వాత వచ్చిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ప్రపంచకప్ క్రికెట్ గెలిచినటువంటి దేశమేది ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా పాకిస్తాన్ ఇండియా సో దీని కరెక్ట్ ఆన్సరు ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినటువంటిది చెస్ హాకీ లాన్ టెన్నిస్ క్రికెట్ దీని కరెక్ట్ ఆన్సర్ లాన్ టెన్నిస్ డేవిస్ కప్ అనేది లాన్ సంబంధించినటువంటి స్పోర్ట్ తర్వాత పర్గత్ సింగ్ అనే వ్యక్తి ఏ క్రీడకు సంబంధించినటువంటి వారు సో దీనికి ఆప్షన్స్ క్రికెట్ అథ్లెటిక్స్ కబడ్డీ హాకీ దీని కరెక్ట్ ఆన్సరు హాకీ నెక్స్ట్ క్వశ్చన్ గోల్ఫ్ ఆటను దేనితోటి ఆడతారు దానికి ఆడేటటువంటి పరికరం ఏమిటి మాలెట్ సాలెట్ క్యూ బ్యాట్ దీని కరెక్ట్ ఆన్సరు మాలెట్ గోల్ఫ్ ఆడే అటువంటి స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ని మాలెట్ అంటారు తర్వాత గోల్డెన్ గోల్ అంటే ఏమిటి ఫుట్బాల్లో ఈ పదం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు గోల్డెన్ గోల్ అనే పదం సో దీనికి అర్థం ఏమిటి ఆప్షన్ వన్ బంగారంతో సమానమైన ఫుట్బాల్ గోల్ ఆప్షన్ టూ ఫుట్బాల్లో ఎక్స్ట్రా టైంలో చేసేటటువంటి గోల్ తర్వాత హాకీలో ఆటని నిర్ణయించేటటువంటి గోల్ తర్వాత ఇవేవి కాదు దీనికి కరెక్ట్ ఆప్షను ఫుట్బాల్లో ఎక్స్ట్రా టైంలో చేసేటటువంటి గోల్ దీన్ని గోల్డెన్ గోల్ అంటారు సో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇతర మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ కోసం ఇండియా విద్య డాట్ కామ్ వెబ్సైట్కి యూ క్యాన్ లాగాను థ్యాంక్ యూ